కరోనా ఆంక్షల్ని ఎత్తేసి భక్తులను అన్ని రకాల దర్శనాలకు అనుమతిస్తుండడంతో ప్రజలు తిరుమలకు పోటెత్తుతున్నారు. శుక్రవారం శీఘ్ర దర్శనం టికెట్లు అమ్మగా 7.5 గంటల్లో 4 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. నేడు సర్వదర్శనం టికెట్లు ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా టీటీడీ వెబ్సైట్ ను భారీగా ప్రజలు విజిట్ చేస్తున్నారు. అయితే ఎంత ఒత్తిడి ఉన్నా తట్టుకునేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు టీటీడీ అధికారులు చెబుతున్నారు. మొత్తం మీద 2 ఏళ్ల తర్వాత తిరుమల భక్తులతో పోటెత్తనుంది. తిరుమలలో భక్తుల రద్దీకి సంబంధించిన మరింత సమాచారాన్ని రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ దామోదర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. దామోదర్ సృజనా, తిరుమలకు సంబంధించి నిన్న ఈ రోజు ప్రత్యేక ప్రవేశ దర్శనము సర్వదర్శనం టికెట్లను టీటీడీ రిలీజ్ చేసింది. నిన్న ఏకంగా 45 నిమిషాల్లోనే 3 లక్షల పైగా టికెట్లు అమ్ముడుపోయిన పరిస్థితి, దుఃఖైన పరిస్థితి. అదేవిధంగా ఈ రోజు 9 గంటలకు ప్రతిరోజు 10,000 మందికి ఉచిత దర్శనం కోసం ఆన్లైన్ లో టికెట్లను విడుదల చేస్తున్నారు. 9 గంటలకు విడుదలయ్యే అయితే చాలా వరకు సిస్టమ్స్ హ్యాంగ్ అవుతున్న పరిస్థితి, సర్వర్స్ పూర్తి స్థాయిలో పనిచేయకపోవడం వల్ల స్థానికంగా చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కేవలం హై టెక్నాలజీ, హై ర్యామ్ ఉన్న సిస్టమ్స్ లో మాత్రమే టికెట్లు బుక్ అవుతున్న పరిస్థితి. దీంతో చాలా మంది భక్తులు స్వామివారి దర్శనానికి రావడానికి ఉన్నవారు లిఫ్ట్రానికి గురవుతున్న పరిస్థితి. దీంతో పాటు టెక్నాలజీ గతంలో ఆన్లైన్ ప్రవేశ దర్శనాలు కానీ ప్రత్యేక ప్రవేశ దర్శనాలు కూడా చాలా సింపుల్ గా సెల్ఫోన్ లోనే బుక్ చేసుకుంటున్న పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం జియోకు ఇందుకు సంబంధించిన కేటాయింపులు చేసిన తర్వాత చాలా ఇబ్బందిగా ఉంది. హైఎండ్ టెక్నాలజీ ఉన్న సిస్టమ్స్ లోనే మాత్రమే బుక్ అవుతున్నాయని భక్తులు ఆందోళన చేస్తున్న పరిస్థితి. మరోవైపు సర్వదర్శనం సంబంధించిన టికెట్లను పూర్తిగా ఆన్లైన్ లో కాకుండా ప్రతిరోజు కనీసం 5,000-6,000 అయినా స్థానికంగా ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నప్పటికీ టీటీడీ మాత్రం ఇందుకు సొంతంగా లేదు. టీటీడీ ఇందుకు చెప్తున్న కారణాలు కోవిడ్ ఉన్నందువల్ల ఆన్లైన్ లో ఇస్తున్నాము. కోవిడ్ కారణంగా క్యూ లైన్లలో టికెట్లు ఇవ్వడం వల్ల ఇబ్బంది ఎదుర్కొన్న పరిస్థితి ఉందని చెప్తున్నారు. మొత్తం మీద అయితే భక్తులు ఈ విషయం మీద చాలా అసంతృప్తిగా ఉన్న పరిస్థితి. మరోవైపు ఈ రోజు శ్రీవారి దర్శనానికి వస్తున్న వారు నీటిలో మునిగి చనిపోయిన పరిస్థితి కూడా తిరుపతిలో నెలకొంది. తిరుపతి సమీపంలో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద తుఫాను భారీ వర్షానికి నీరు పూర్తిగా తారడం మీద నీరు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఈ విషయం తెలియని రాయచూరుకు చెందిన ఓ బస్సులో వాహనం వాటికి లోపలికి అండర్ బ్రిడ్జ్ కిందకి చేరుకోవడం, వాహనం నిలుపుకోవడం, వాహనంలో ఉన్న వరువు. థ్యాంక్ యూ.